కాణిపాకం ఆలయ రథాన్ని తగులు పెట్టిన సంఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నాయకులు కాణిపాకం ఆలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు భానుప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్ల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేస్తూ రథాలను తగులు పెడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని మంత్రి పదవి నుంచి తొలగించి కాణిపాకం ఆలయను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రథ చక్రాలను తగలబెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం రథం దగ్ధమైన స్థలాన్ని సందర్శించి దగ్ధమైన రథ చక్రాలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలకి రక్షణ లేకుండా వెళ్ళింది. దేవాలయాలకు రక్షణ లేదు, దేవతా విగ్రహాలకు రక్షణ లేదు, దేవతా రథాలకు రక్షణ లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 160 నుంచి 170 పర్యాయాలు హిందూ దేవాలయాలపై దాడి జరిగింది. అంతర్వేదిలో రథం దగ్ధం కావడం జరిగింది. రామతీర్థంలో శ్రీరామచంద్రుని తల నరికివేయడం జరిగింది. విజయవాడలో రథం కొన్నటువంటి వెండి సింహాలు మాయమవడం జరిగింది. నిన్న కాణిపాకంలో కొన్ని సంవత్సరాలు స్వామివారికి సేవనందించినటువంటి రథం కొన్నటువంటి చక్రాలను కూడా ఈరోజు దుండగులు దగ్ధం చేశారంటే ఈ హిందూ దేవాలయాల పట్ల, దేవాలయాల వ్యవస్థ పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందో మనందరికీ అర్థమవుతోంది. ఒక దద్దమ్మ ఈరోజు దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రిగా ఉన్నారు. వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాను. ఆయన పదవి బాధ్యతలు చేపట్టి నుంచి వరుస సంఘటనలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఒకరినైనా సరే అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ వెల్లంపల్లిని ప్రశ్నిస్తాను. అయ్యా వెల్లంపల్లి గారు, అంతర్వేదిన 4 రాళ్ళు చర్చి మీద వేస్తే 40 మంది హిందువుల్ని తీసుకుపోయి 15 రోజులు జైల్లో పెట్టినటువంటి ఘనత మీది ఈరోజు వరుస సంఘటనలు జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక నిందితుడిని కూడా గుర్తించలేని ఒక అసమర్థ మంత్రిగా మీరు మిగిలిపోయారు. కాబట్టి వెంటనే హిందువులు క్షమాపణ చెప్పి మీరు మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే కాణిపాకంలో జరిగినటువంటి సంఘటన మీద పూర్తి స్థాయి విచారణ చేపట్టి దీంట్లో ఉన్నట్టు అసలైన నిందితుల్ని చట్టం ముందు పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. అలాగే సంఘటన జరిగిన తర్వాత సాక్ష్యాలు లేకుండా దాని మీద మట్టి ఎందుకు పోశారు, దాని మీద మట్టి ఎందుకు పోశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇక్కడ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తోంది. కాబట్టి ఇది పూర్తిగా ఎవరిని రక్షించేదానికి ఇలాంటి చర్యలు చేపట్టారు. అసలైన నిందితుల్ని అరెస్ట్ చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈరోజు కాణిపాకంలో జరిగినటువంటి ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మనం మీరందరూ కూడా చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మొదలైందే విధ్వంసకాండతో మొదలైంది. ప్రతి చోట అంతర్వేదిలో రథం కాల్చారు, విజయవాడలో వెండి విగ్రహాలు మాయమయ్యాయి, రామతీర్థంలో రాముడి తల నరికారు. అదేవిధంగా కూడా మూడే కాకుండా ముఖ్యంగా 170 చోట్ల ఈ అరాచకాలన్నీ కూడా జరిగాయి. దేశంలోనే అతి ప్రసిద్ధమైనటువంటి పుణ్యస్థలం కాణిపాకం, మరి ఇక్కడ ఇటువంటి సంఘటన జరిగితే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. దేవాదాయ శాఖ మంత్రి కూడా నేను ఆయనకు ఒక విషయం చెప్తున్నా, మీరు రాజీనామా చేయొద్దండి. ఇంతకుముందు జరిగిన ఇష్యూస్ అంతా కూడా మీరు అన్నీ వెరిఫై చేసి మా ముందు నిజ నిర్ధారణ చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.